హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ సంబంధించి టాప్ 30 బిట్స్ అనేటివి చూద్దాము. నెక్స్ట్ వీడియో కంటిన్యూషను ఆల్రెడీ 4 పార్ట్స్ చేసుకుని ఉన్నామండి. చూడని వారంటే చూడండి, డైలీ మనకు అప్లోడ్ అవుతూనే ఉంటుంది. సైకాలజీ సంబంధించి 30 బిట్స్ అనేటివి డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. 1000 బిట్స్ కంప్లీట్ అయినంత వరకు మనకు అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. ఓకే, టెక్స్ట్ బుక్స్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగానే ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేయండి. 3rd నుంచి 7th వరకు ఫుల్ కంప్లీట్ చేస్తున్నాము ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి మీకు టెక్స్ట్ బుక్స్ చూసి. ఓకే, ఇవి మీరు క్లాసెస్ అనేటివి వినండి. మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అక్కడ క్లాసెస్ వినండి, ఇక్కడ కూర్చొని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇన్ టైంలో సిలబస్ అంతా కవర్ అవుతుంది. సైకాలజీ కూడా మీకు టాపిక్ వైజ్ ఉన్నాయండి. సైకాలజీ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ టాపిక్ వైజ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ సంబంధించి ఎగ్జామ్స్ అండి, ఆన్లైన్ టెస్ట్లు అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయండి. దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి, చెప్తామండి ఏమైనా డౌట్స్ ఉన్నా కదా. ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైస్లో ఉంది, త్వరలో హైక్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా లెసన్ వైజ్ ఉన్నాయండి. లెసన్ వైజ్ ఉన్నాయి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని చాలా వరకు టెస్ట్లు అనేవి ఫ్రీగానే వదులున్నాము. చూడండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. కన్ఫామ్ అండి, ఇది కానీ మీరు చదువుకొని వెళ్ళారంటే కనుక, ఈ టెస్ట్ సిరీస్ టెక్స్ట్ బుక్స్ వినేసి టెస్ట్ సిరీస్ కనుక చదువుకున్నారంటే, ప్రాక్టీస్ చేశారంటే కనుక మీకు 130+ మార్క్స్ మాత్రం పక్కా వస్తాయి టెట్లో అయితే. ఎందుకంటే మెయిన్ టెక్స్ట్ బుక్స్ వేస్ట్ చేసుకునే ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి మీకు మార్క్స్ అయితే పక్కా అండి. చూద్దాము, ప్రజ్ఞాపరంగా సమరూప కవలలు దాదాపు ఒకే విధంగా ఉంటారు అని తెలియచేసిన వాళ్ళు ఎవరికింది వాణిలో ఆప్షన్. మనకు ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాము, ఐడెంటికల్ ట్విన్స్ ఆర్ మోస్ట్లీ సిమిలర్ ఇన్ దేర్ ఇంటెలిజెన్స్ సెట్ బై. ప్రజ్ఞాపరంగా చూసుకుంటే సమరూప కవలలు అనే వాళ్ళు దాదాపు ఒకే విధంగా ఉంటారంట ప్రజ్ఞాపరంగా అయితే, అది తెలియజేసిన వాళ్ళు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రీమన్ అండి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కూడా కింద కామెంట్ చేయండి, నేను టైం ఇస్తున్నాను కదా కొసేపు, ఆ టైం గ్యాప్లో మీరు కింద కామెంట్ చేయండి, తర్వాత రైట్ రాంగ్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది. ప్రీవియస్ బిట్స్లో కూడా మనకు రిపీట్ అయింది, చూద్దాము. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది, ముందు బిట్స్ చెప్పుకునేటప్పుడు కూడా మనం చూసుకున్నామండి. ఆప్షన్ 2 గెసెల్ అండి, గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది ఎవరంటే గెసెల్. తరగతి గదిలో విద్యార్థుల వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది. ఎంఫసిస్ ఆన్ స్టూడెంట్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ద క్లాస్ రూమ్. అనవసరం ఎందుకంటే వెనుకబడిన విద్యార్థులకు కూడా తగిన సమయం ఇవ్వాలి. లాభకరమైనది ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. అవసరం లేదు ఎందుకంటే విద్యార్థులందరూ బోధన అభ్యసన ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేము. లాభకరం కాదు, ఉపాధ్యాయునికి అంత సమయం ఉండదు. వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది, తరగతి గదిలో వైయక్తిక భేదాలకి ప్రాధాన్యత ఇవ్వాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ అందరి పిల్లవాళ్ళ యొక్క సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవండి. ఒక విధంగా చెప్తేనే అర్థం అవ్వదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. కొంతమందికి ఒక విధంగా అర్థమవుతుంది, కొంతమందికి ఇంకొక వేలో చెప్తే అర్థమవుతుంది. అంటే కొంతమంది ప్రజ్ఞ ఎక్కువ కలిగిన వాళ్ళు ఉంటే భిన్న అర్థం చేసుకుంటారు, ప్రజ్ఞ తక్కువ కలిగిన వాళ్ళు ఉంటే త్వరగా అర్థం చేసుకోలేరు, వాళ్ళకి మళ్ళీ విడదీసి చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మనము ప్రతి విద్యార్థికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి వైయక్తిక భేదాలు అనే వాటి మీద మనకు వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీద మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి విద్యార్థిని మెరుగుపరచవచ్చండి. లో ఇప్పుడు ప్రజ్ఞ ఉన్నవాడు బాగా గ్రాస్ చేసే విషయం అనేది బాగా నేర్చుకుంటాడు, కానీ లోగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, సరిగ్గా చదవలేడు. నువ్వు వైయక్తిక భేదాల మీద దృష్టి పెట్టి నువ్వు వాళ్ళ లోపాలు ఎంత కనుక్కొని తనకి ఇంకా వెడమేజ చెప్పాలని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళకి కన్నా ఎక్కువగా ఫోకస్ చేసావంటే కనుక నీకు వాళ్ళకు కూడా చదువు అబ్బే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఇది మనకు లాభదాయకమైన చెప్పచ్చు, ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఇది యూజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే పాఠ్య ప్రణాళిక చేసుకోవడానికి దీనికి ఏం సంబంధం మేడం అంటే, ఇప్పుడు పాఠ్య ప్రణాళిక ఏ విధంగా చేసుకుంటావు నువ్వు, లెసన్ ప్లాన్ అనేది చేసుకుంటామండి మనము. సపోజ్ ఒక లెసన్ చెప్పాలంటే లెసన్ ప్లాన్ చేసుకోవడము, నువ్వు డైరెక్ట్ ఏదో పెద్ద పిల్లలకు చెప్పినట్టుగా స్టార్ట్ చేయకుండా క్లాసెస్ అనేటివి చిన్న పిల్లల వాళ్ళకు కూడా చెప్పినట్టుగా బేసిక్ నుంచి కూడా స్టార్ట్ చేసావంటే తక్కువ ప్రజ్ఞ ఉన్న వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతుంది, తక్కువ ప్రజ్ఞ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. సో అందుకు మనకి వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, ఈ వైయక్తిక భేదాలు ఉండడం వల్ల మన క్లాస్లో మనం ఫుల్ఫిల్గా మనం పాఠ్య ప్రణాళిక అనేది తయారు చేసుకోవచ్చు వాళ్ళకు అనుగుణంగా.
బేసిక్ నుంచి చెప్తాం కాబట్టి ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది, ప్రజ్ఞ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనవసరం అయితే కాదు, వైయక్తిక భేదాలు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కాదు, ఇది కూడా కాదండి. మనకు మూడు నెగిటివ్లోనే ఉన్నాయి చూడండి. ఇదొకటే మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషా గ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? లాంగ్వేజ్ అక్విషియేషన్ థియరీని వాజ్ ప్రపోజ్డ్ బై. ఆప్షన్స్, భాష గురించి వచ్చిందంటే చాలు మనకు, చోమ్స్కీ గారే అండి. భాషా వికాసము ఆప్షన్ 3 అండి, చోమ్స్కీ గారు. బండూరా అయితే పరిశీలన గురించి, పరిశీలన అభ్యసన సిద్ధాంతం అనేది మనకు పరిచయం చేశారు. స్కిన్నర్ అండి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ ఈయనైతే స్వీయ వికాస సిద్ధాంతం, స్వీయ వికాస సిద్ధాంతాన్ని పరిచయం చేశాడు. నెక్స్ట్ చూద్దాము. రమేష్ అనే 3 సంవత్సరాల బాలుడు తన బొమ్మకి ఇడ్లీ తినిపించడానికి ప్రయత్నించాడంట. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం రమేష్కి గల భావన. ఏ 3-year-old బాయ్ రమేష్ ట్రైడ్ టు ఫీడ్ ఇడ్లీ టు హిజ్ టాయ్. అకార్డింగ్ టు పియాజెట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ రమేష్ హ్యాడ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, వస్తు స్థిరత్వ భావన, సర్వాత్మక భావన, అహం కేంద్రీకృత భావన, అవిపర్యాత్మక భావన. మనకు విపర్యాత్మక భావన ఉంది, ప్లస్ దీనికి రివర్స్గా మనకు అవిపర్యాత్మక భావన కూడా ఉందండి. మనం చూద్దాము. పియాజే ప్రకారం చూసినట్టయితే మనకు ముందుగా మనకు 4 స్టేజెస్ అనేటివి ఉన్నాయి. మెయిన్ మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటి, ఇంద్రియ చాలక దశ. ఓకే, సెకండ్ వన్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ. ఇందులో భాగంగా మనం సెకండ్ ఏదైతే ఉందో దీన్ని మనము పూర్వ ప్రచాలక దశ అంటాం కదా. 2 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. దీంట్లోనే మనకు ఇవన్నీ రావడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అహం కేంద్రవాదం చూద్దాము. స్వీయ కేంద్రవాదం అంటాం దీన్నే మనము. దీంట్లో ఎలా ఉంటుందంటే తను చూసినటువన్నీ నమ్ముతూ ఉంటాడండి. అంటే ఏమని, సూర్యుడు తనతో పాటు వస్తూ ఉంటాడని చెప్పి, సూర్యుడు మనము ఎటు వెళ్ళినా కూడా మన నెత్తినే ఉంటాడు కదా. సో అప్పుడు ఏమనుకుంటాడంటే సూర్యుడు నాతో పాటే వస్తున్నాడు అనుకోవడము, ఓకే సూర్యుడికి ప్రాణం ఉంది అని అనుకోవడము. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరని చెప్పినా కూడా నమ్మడు. అప్పుడు ఏమవుతుందంటే తనతో తను చూసిందే నమ్ముతూ ఉంటాడు. సూర్యుడు నాతో పాటు వస్తున్నాడు అంటే సూర్యుడికి కూడా ప్రాణం ఉంది అని చెప్పి నేను నాది అనేటువంటి భావన అనేది ఇందులో ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందుకే మనం దీన్ని అహం కేంద్రకృత భావన అంటాం. ఎవరని చెప్పినా కూడా వినడండి, ఇది నిజం కాదురా అని చెప్పినా కూడా నమ్మడు, తను చూసిందే నమ్ముతూ ఉంటాడు. నెక్స్ట్ సర్వాత్మకవాదం, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ది కాన్సెప్ట్ ఆఫ్ యానిమిజం. ఇక్కడ మనకు పేర్లనే ఉంది చూడండి. అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టు ఆపాదించి అనుకోవడం జరుగుతుంది. తన బొమ్మకు ప్రాణం లేదు కానీ ప్రాణం ఉంది, తను కూడా మనిషి ఏమో అనుకోని తనకి ఇడ్లీ తినిపించడము. ప్రాణం లేని వాటికి ప్రాణం ఉంది అని చెప్పి ఆపాదించుకోవడము, దీన్నే మనం ఏమంటామంటే సర్వాత్మకవాదము అంటాము. దీన్నే మనము యానిమిజం అని కూడా అంటామండి. బొమ్మలకి స్నానం చేపించడం అంట, పాలు తాపించడము, జోలపాడము, జడేయడము, ఇలాగ ఇడ్లీ తినిపించడము, ఇలాంటివన్నీ మనకు దీని కిందికి వస్తాయి. అంటే బొమ్మకు ప్రాణం లేదు కానీ ప్రాణం ఉన్నట్టు ఆపాదించడం జరిగింది. అహంకేంద్రీకృత భావన అయితే తను చూసిందే నమ్ముతూ ఉంటాడు. ఒరే కాదురా అది ప్రాణం లేదురా, బొమ్మని కాదు సారీ సూర్యుడికి ప్రాణం లేదురా ఇదిరా అని చెప్పినా కూడా వాడు వినడే వినడు. ఇది ఇంట్లో మళ్ళీ ఇంకా ఏముంటుందంటే అహం కేంద్రీకృత, మన పేర్లో ఉంది అహం అని చెప్పి, నేను నాది అనే భావన అనేది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసినట్టయితే విపర్యాత్మక భావన. విపర్యాత్మక భావన కూడా మనకు పూర్వ ప్రచాలక దశలోనే మనకు 2 దశలు అనేటివి ఉంటాయండి. ప్రాక్ భావన దశ, అంతర్బుద్ధి దశ. దీంట్లో 2 దశలు ఉంటాయి. ప్రాక్ భావన దశ ఒకటి, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. ఈ ప్రాక్ భావన దశలోనే ఈ అహం కేంద్రిక భావన, సర్వాత్మక భావన అనేటివి రావడం జరుగుతుంది. ఈ అంతర్బుద్ధి దశలో అయితే మనకు విపర్యాత్మక భావన రావడం జరుగుతుంది. ఒక కృత్యాన్ని ముందుకు చేయొచ్చు కానీ మళ్ళా దాన్ని వెనక్కి తీయలేము అనేది మనకు పిల్లవాడు అనుకుంటూ, అంటే వెనక్కి తీయడం అనేది తెలియకుండా ఉంటుంది. వెనక్కి తీయొచ్చు అని తెలియదండి. ఒక సపోజ్ ఇక్కడ మట్టి తీసుకున్నావు, మట్టి ముద్దతో ఒక సిలిండర్ మాదిరి తయారు చేసావండి, దీన్ని మళ్ళీ వెనక్కి తీయరా అంటే తీయలేము అని చెప్తుంది. సో ఆ విధంగా ఒక కృత్యాన్ని చేయమన్నప్పుడు ముందుకు చేయొచ్చు కానీ దాన్ని వెనుకకు తీయొచ్చు అనే విషయం అనేది తనకి తెలియదు. సపోజ్ ఇది చెప్పాను కదా, మట్టి అనేది గుండ్రంగా చేసినటువంటి దాన్ని మనకి ఇక్కడ ఇలా స్థూపంగా చేయమంటే చేస్తాడు, మళ్ళీ దీన్ని గుండ్రంగా చేయమంటే చేయలేము అన్నట్టుగా మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చేయలేము అని అనుకుంటూ ఉంటాడు. సో అదే అండి మనకి ఈ అంతర్బుద్ధి దశలో ఇది లోపిస్తుందండి. అంటే మనకి ఇక్కడ
అవిపర్యాత్మక భావం అనేది ఇక్కడ ఉంటుంది. అంటే విపర్యాత్మక భావానికి లోపము అని, అంటే దీనికి రివర్స్ అని. నెక్స్ట్ మనకి విపర్యాత్మక భావం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఈ భావన తొలగిపోయి నార్మల్గా అంటే ఒక వస్తువుని ముందుకు ఇట్లా మనము ఒక మట్టిని ఇలాగ మనకు సిలిండర్ షేపులు చేసినప్పుడు దాని మళ్ళీ రౌండ్కు తేవచ్చు అనేది మనకి ఎప్పుడు పిల్లవాడు అర్థం చేసుకుంటాడు అంటే అది విపర్యాత్మక భావన అంటాం. దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అంటే థర్డ్ దశ ఏదైతే ఉందో, ముహూర్త ప్రచాలక దశ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేలోపు తనకి ఈ భావన అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే, వస్తువు ఎప్పుడు స్థిరంగా ఉంటుందో అనేది వాడికి తెలియదు. వస్తువుకి ఈరోజు కనిపించిన వస్తువు రేపు కనిపించలేదనుకోని, తన బొమ్మ కనిపించలేదనుకో, నా బొమ్మ ఆడికి వెళ్ళిపోయింది అని అంటారు. సో అలాగ మనకు వస్తువు స్థిరత్వ భావన అనేది పిల్లవాడికి అది మనకు పిల్లవాడికి తెలిసినప్పుడు వస్తు స్థిరత్వ భావన పిల్లవాడిలో ఏర్పడిందని చెప్పుకుతాము. అంటే మనకి ఇక్కడ వస్తువు అనేది స్థిరంగానే ఉంటుంది, ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది అనే భావన అనేది పిల్లవాడికి ఏర్పడినప్పుడు వస్తు స్థిరత్వ భావన అని ఉందని చెప్పి చెప్తామండి. ఇది మనకు ఏ దశలో కనిపిస్తుందంటే ఫస్ట్ దశలో కనిపిస్తుంది, ఇంద్రియ చాలక దశలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మనకు. ఓకే, మనకు ముందు ముందు బిట్స్ ఏవైనా రావచ్చు వీటికి సంబంధించి అయితే. ఓకే, దీనికైతే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది వచ్చినా మనకు రాసే విధంగా ఉండాలి. ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మొట్టమొదట ప్రజ్ఞా పరీక్ష కింది భాషలో రూపొందించబడినది. ఫస్ట్ మనకు ప్రజ్ఞా పరీక్ష అండి. ద ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ వాజ్ డిజైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో మనకు చేయడం జరిగింది? ఆప్షన్స్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రెంచ్ అండి. భారతి అనే 4 సంవత్సరాల బాలిక తన దగ్గర ఉన్న బొమ్మలను ఆడుకుంటూ వాటిని పోగొట్టుకుంది. ఎరిక్సన్ ప్రకారం భారతి అనే బాలిక ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. భారతి అనే 4 సంవత్సరాలు ఉన్న దానికి 4 సంవత్సరాలు ఉన్నాయండి. ఇక్కడ మనకు ఎరిక్సన్ గారు మనోసాంఘిక ఓకే వికాస సిద్ధాంతాన్ని మనకు బోధించడం జరిగింది కదా. సో దాంట్లో మనకి ఏజ్ని బట్టి మనకు ఇక్కడ టైం టేబుల్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ టేబుల్ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నేను కూడా అప్లోడ్ చేస్తాను, కంపల్సరీ దీని నుంచి కూడా ఒకటి అయితే మనకు వస్తుందండి. నేను మా తర్వాత మీకు క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మెయిన్ టాపిక్స్ అన్నీ అప్లోడ్ చేస్తానండి. అన్నీ కాకుండా మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, కంపల్సరీ బిట్టు వస్తుంది అనే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో భాగంగా ఫస్ట్ 1 చూసినట్టయితే మనకు 0 నుంచి 1.5 అవర్ పూర్వ శైశవ దశ ఉంటుంది అకార్డింగ్ టు ఎరిక్సన్ అండి, ఎరిక్సన్. నెక్స్ట్ ఉత్తర శైశవ దశ, ఇది 8 సంవత్సరాలు ఉంటుంది, 1.5 నుంచి 3 ఇయర్స్ ఉంటుంది, 3 to 5 ఇయర్స్. నెక్స్ట్ దీన్నే మనము క్రీడా దశ అని అంటామండి. క్రీడా దశ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లవాడికి 3rd నుంచి 5th వరకు ఉన్నటువంటి పిల్లవాళ్ళు వాళ్ళల్లో ఏమి కనిపిస్తుంది అంటే చొరవ చూపడము అపరాధ భావన అంటాం, లేదా తప్పు చేశారన్న భావన అనేది పిల్లవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు అడిగింది ఏమడిగారు, 4 సంవత్సరాలు అన్నారు. అంటే 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంది 4 సంవత్సరాలు. సో దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, చొరవ చూపడం తప్పు చేశారన్న భావన అనేది అవుతుంది. ఫస్ట్ 1 చూసినట్టయితే మనకు పూర్వ శైశవ దశలో పిల్లవాళ్ళలో నమ్మకము అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 2, స్వయం ప్రతిపత్తి లేదా సందేహం అనేటివి పిల్లవాళ్ళలో ఏర్పడతాయండి. ఈ విధంగా స్వయం ప్రతిపత్తి సందేహం ఎప్పుడు 0 నుంచి 1.5 నుంచి 3 ఇయర్స్ మధ్యలో పిల్లవాళ్ళకు ఏర్పడుతుంది. నమ్మకం అపనమ్మకం అయితే ఫస్ట్ అని చెప్పుకోవచ్చు, ఫస్ట్ దశ పూర్వ శైశవ దశలో ఏర్పడుతుంది. శ్రమించడం న్యూనత భావన ఎప్పుడంటే నెక్స్ట్ పాఠశాల దశ వస్తుంది. దీని తర్వాత పాఠశాల దశ 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుందండి, అక్కడ పిల్లవాళ్ళ ఏర్పడడం జరుగుతుంది. దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదిగో టేబుల్ మొత్తం తర్వాత నేను క్లాసెస్ అనేటివి చేస్తానండి, మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా మనకి. వైఖరి క్యుములేటివ్ స్కేల్ను రూపొందించింది ఎవరు? క్యుములేటివ్ స్కేల్ ఫార్ యాటిట్యూడ్స్ డెవలప్డ్ బై ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, గట్మన్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వైకల్యాలు గుర్తించడానికి కిర్క్ ఉపయోగించిన పద్ధతుల సంఖ్య. అభ్యసన వైకల్యాలు గుర్తించడానికి కిర్క్ ఉపయోగించినటువంటి పద్ధతుల సంఖ్య. ది నెంబర్ ఆఫ్ మెథడ్స్ యూజ్డ్ బై కిర్క్ టు ఐడెంటిఫై ద లర్నింగ్ ఎబిలిటీస్. ఆప్షన్స్ రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 అండి. 5, అభ్యసన వైకల్యాలు గుర్తించడానికి కిర్క్ ఉపయోగించిన పద్ధతుల సంఖ్య ఎంత అంటే 5.
పిల్లల్లో మంచి సర్దుబాటు లక్షణాన్ని పెంపొందించడానికి ఉండాల్సిన తల్లిదండ్రుల పెంపక శైలి. పిల్లల్లో మంచి సర్దుబాటు, మంచి అడ్జస్ట్మెంట్ అనేది పిల్లవాళ్ళలో కలగాలి అంటే పేరెంట్స్ అనేది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పెంపకం అనేది ఏ విధంగా ఉండాలి, పేరెంట్స్ యొక్క పెంపకం ఏ విధంగా ఉండాలి, పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, పిల్లల్ని ఎక్కువగా సంరక్షణ చేయాలి, పిల్లల్లో స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ పెంపొందించాలి, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపాలి. It would be good if the parenting style is as follows to develop a good adjustment trait in the child. Option 3 is the right answer అండి. పిల్లల్లో స్థిరమైన ఖచ్చితమైనటువంటి డిసిప్లైన్ అనేది పిల్లల్లో పెంపొందింప చేయాలి. ఓకే, డెవలపింగ్ రిగిడ్ ఆర్ పర్ఫెక్ట్ డిసిప్లైన్ అండి. పిల్లల్ని ఎక్కువగా సంరక్షించడం అంటే ఇది కూడా మనకు బాగా ముద్దుగా చూసుకుంటాం కాబట్టి తర్వాత పెద్ద అయ్యాక ఏమైనా విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే వాళ్ళు అవ్వలేరండి. సో అలా కూడా మనం చేయకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పెంపక శైలి ఏ విధంగా ఉండాలంటే పిల్లవాళ్ళని స్థిరమైన ఖచ్చితమైన డిసిప్లైన్తో మనము పెంపొందించడం అనేది జరగాలి అని చెప్పించాడు. ఒక ఆప్షన్ అయితే మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని నిర్వచించింది ఎవరు? ద మెచ్యురేషన్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్ ఇన్ ఏ మ్యాన్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్ ఈజ్ డిఫైన్డ్ బై. సాంఘిక సంబంధాల్లో మెచ్యూరిటీ సాధించడమే సాంఘిక వికాసము, సోషల్ డెవలప్మెంట్ అని చెప్పింది ఎవరు అంటే కింది వాళ్ళలో ఆప్షన్స్ ఇవి. ఎక్కువగా డైరెక్ట్ ఇవి డెఫినేషన్స్ ఇచ్చారండి. డెఫినేషన్స్ కూడా కంపల్సరీ ఒక 2-3 అడుగుతారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్లాక్. 5 నెలల పిల్లవాడు వాళ్ళ అమ్మ పేరు పలకలేకపోవడానికి కారణం ఏమిటి? 5 నెలల పిల్లవాడు వాళ్ళ అమ్మ పేరు పలకమంటే పలకలేకపోతున్నాడు, కారణం ఏమిటి? ద రీజన్ వై ఏ 5th మంత్ ఓల్డ్ చైల్డ్ కాంట్ సే హీజ్ మదర్స్ నేమ్. మోటివేషన్ లేకపోవడమా? మోటివేషన్ లేక దానికి ఏం సంబంధం అండి? ఏం లేదు. అనుభవం లేకపోవడము కాదు, సంసిద్ధత లేకపోవడం కాదండి, పరిణితి తక్కువ ఉంటుంది. వయసుతో పాటి ప్రతి ఒక్కరికి, వయసుతో పాటి 1 నెల అటు ఇటు కానీ పిల్లవాళ్ళందరికీ వయసుతో పాటే సేమ్ డెవలప్మెంటే వస్తూ ఉంటుందండి. కానీ కొంతమందిలో లేదు అంటే వాళ్ళ కొంచెం మెచ్యూరిటీ తక్కువగా ఉంది అని చెప్పి చెప్తా ఉంటాం. కొంతమంది చూస్తూనే ఉంటామండి, మా పిల్లవాడు 2 ఏళ్ళకి, మా పిల్లవాడేమో 3 ఏళ్ళకి మాట్లాడేశారు కానీ మీ పిల్లవాడేమో మాట్లాడేశారు, మా పిల్లవాడేమో మాట్లాడలేదు అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. సో ఆప్షన్ 3 అండి, వాళ్ళలో మెచ్యూరిటీ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా డెవలప్ కాలేకపోతూ ఉంటారు. బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి ఈ స్మృతి అంశానికి చెందును. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్ యాక్సెప్ట్ ఇన్ మెమొరీ. బహుళైచ్ఛిక ప్రశ్నలు మనం మల్టిపుల్ చాయిస్ ఇప్పుడు పెడుతున్నాం కదా, ఇప్పుడు మనం పెట్టింది కూడా మల్టిపుల్ చాయిస్. అంటే నీకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తామండి, ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది, ఈ 4 ఆప్షన్స్లో ఉండేటువంటి ఆన్సర్ని నువ్వు కనుక్కోవాలి. ఓకే, ఇలాంటి ప్రశ్నలు అనేటివి ఏ స్మృతి రకానికి చెందినటువంటి మనం కనుక్కోవాలి. ఇప్పుడు ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనమా, గుర్తింప, మనకు పేర్లు చాలా ఈజీగా చెప్పచ్చు చూడండి. ఆప్షన్స్ ఆప్షన్ 4 అండి, గుర్తింపు. ఆన్సర్ ఇక్కడే ఉంది, 4 ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంది, అది నువ్వు గుర్తించాలి. ఓకే, అర్థమవుతుందా? మీరు ఏమన్నా సెంటెన్స్ రాయమని చెప్పలేదు. సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చేసి దానికి ఎస్ఏ టైప్లో మనకి మ్యాటర్ రాయమని చెప్పారనుకోండి, అది వేరే స్మృతి అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్, 4 ఆప్షన్స్లోనే ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్ అంటే నువ్వు గుర్తించాలి. సో ఇది ఏ రకమైనటువంటి స్మృతి కిందికి వస్తుంది అంటే గుర్తింపు కిందికి వస్తుంది, రికగ్నిషన్. ఇంకోసారి కూడా అడుగుతాడండి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎలా ఉంటాయి? కింద ఆన్సర్స్ ఏమి ఇవ్వడు, ఓన్లీ డాష్ ఇచ్చేసింటారు, నువ్వే ఫిల్ చేయాలి. కింద ఆప్షన్స్ ఉండవు, ఏముండవు. ఓకే, దీన్ని మనము దీంట్లో మనకి ఏ స్మృతి కనిపిస్తుందంటే పునఃస్మరణ కనిపిస్తుందండి. అంటే నువ్వు చదివిండేది మళ్ళీ మొత్తం రీకాల్ చేసుకోవాలి, రీకాల్ చేసుకున్న తర్వాత ఆన్సర్ గుర్తొచ్చింది పెట్టాలండి. అంతేకాని ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ లాగా జస్ట్ గుర్తించడం అయితే కాదు కదా. సో ఇది వేరు, ఇది వేరు అండి. మనకి దీనికైతే గుర్తింపు అనేది రైట్ ఆన్సర్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కనుక అడిగారంటే పునఃస్మరణ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాము, వైగార్స్కీ ప్రకారం సాంఘిక ప్రసంగం ఏర్పడే దశ ఏంటి? వైగార్స్కీ ప్రకారం సాంఘిక ప్రసంగము అంటే సోషల్ స్పీచ్ స్టేజ్ అంటే ఎప్పుడు ఏర్పడుతుంది? ఆప్షన్స్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, శైశవ దశ. సాంఘిక ప్రసంగం శైశవ దశలోనే ప్రారంభమవుతుంది పిల్లవాడిలో. బోధనా యంత్రంను కనుగొన్న వారు ఎవరు? బోధనా యంత్రం, మనకు కార్యక్రమయుత అభ్యసనం ఏదైతే ఉందో కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని అది రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకునే మనకు ఈ బోధనా యంత్రాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఎవరు అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రెస్లీ.
ప్రెస్ సి ఆప్షన్ 3 మనకు ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకు వచ్చిందండి ఆప్షన్స్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం శిశ్న దశ అనేది అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫాలిక్ స్టేజీస్ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో భాగంగా మనకి ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మనకి 5 దశలు అనేటివి తెలియచేయడం జరిగిందండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దీని మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది దీని మీద కూడా మనం చూసుకోవాలి ఫస్ట్ వన్ ఏంటంటే మౌఖిక దశ మనోలైంగిక వికాస దశలు అనేటివి చెప్తాం ఇక్కడ మౌఖిక దశ సెకండ్ వన్ ఆసన్న దశ ఈ మౌఖిక దశ 0 నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది ఇదైతే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది ఏది ఆసన్న దశ ఆసన్న దశలో కూడా మళ్ళీ మనకి ఆసన్న బహిష్కరణ ఆసన్న ధారణ అనేది 2 రకాలుగా ఉంటుందండి మళ్ళీ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే శిశ్న దశ ఈ దశ ఎంతవరకు ఉంటుంది అంటే 4 నుంచి 5 లేదా 3 నుంచి 5 అని చెప్పి చెప్పుకోవచ్చు ఎలాగైనా ఒకటే మనకు 3 సంవత్సరాల నుంచి 5 అని చెప్పచ్చండి లేదా 4 నుంచి 5 అయినా మనకు రైట్ ఆన్సరే అవుతుంది నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఫోర్త్ దశ ఏంటంటే గుప్త దశ గుప్త దశ ఎంతవరకు ఉంటుందంటే 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది జననాంగ దశ 11 నుంచి అబౌవ్ అండి 11 సంవత్సరాల అబౌవ్ వరకు ఉండేది ఏంటంటే మనకు జననాంగ దశగా చెప్పచ్చు ఈ 5 దశలు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ నిదాన అభ్యసకుల ప్రజ్ఞాలబ్ధి నిదానంగా అభ్యాసనం అనేది జరుగుతుంది వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఐక్యూ ఏ విధంగా ఉంటుంది ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్లో లెర్నర్స్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ 70 నుంచి 89 వరకు ఉంటుందండి వీళ్ళు నిదానంగా అభ్యసించడం అనేది జరుగుతుంది ఇది కూడా మన టేబుల్ ఇంపార్టెంట్ విభిన్న ఆలోచనలను ఇలా అంటారు డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ చెప్పాను కదా ఒక ప్రశ్న అడిగారంటే వాళ్ళకు ఒక ప్రశ్న మనం అడిగామంటే ఈ విభిన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు రకరకాల ఆన్సర్స్ వస్తాయండి ఓకే రకరకాల ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు దాన్నే మనం ఏమంటామంటే వాళ్ళు అలా ఇవ్వడాన్నే ఏమంటామంటే వాళ్ళలో సృజనాత్మకత ఎక్కువ ఉందని చెప్పి అంటాము క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది అందుకే వాళ్ళకు ఒక క్వశ్చన్ వేసినందుకు చాలా ఆన్సర్స్ అనేటివి వస్తూ ఉంటాయి అంటే ఒక ప్రశ్న వేసామనుకోండి ఒక మ్యాథ్స్ ప్రశ్న వేసామనుకోండి ఓకే ఒక ప్రశ్న అనేది మ్యాథ్స్ సంబంధించి వేసావు టీచర్ ఏమో ఒక మోడల్లో చెప్పి ఆన్సర్ అనేది రాబట్టింది తినేం చేస్తాడండి టీచర్ చెప్పింది ఓకే అర్థమైంది ఆ మోడల్లోనే తేవచ్చు అని ప్లస్ ఈతడు ఇంకో విధంగా చేసింటాడు ఇంకో విధంగా కూడా ఆన్సర్ అనేది వస్తుంది ఇంకొక పద్ధతిలో చేస్తే సో అది కూడా మనకు అంటే పిల్లవాడికి ఏమర్థమైంది ఇక్కడ పిల్లవాడు ఒక మెథడ్లోనే కాకుండా ఇంకొక మెథడ్లో కూడా ఆన్సర్ రాబట్టాడని చెప్పి అర్థమైంది కదా సో ఈ విధంగా ఒక ఆలోచనే కాకుండా విభిన్న ఆలోచనలు కలిగి ఉంటాడండి విభిన్న ఆన్సర్స్ అనేటివి మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటి పిల్లవాళ్ళని మనం ఏమంటామంటే సృజనాత్మకత కలిగినటువంటి పిల్లవాళ్ళుగా మనం భావిస్తామండి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ విభిన్న ఆలోచనలను క్రియేటివిటీ అని కూడా అంటారు వాళ్ళలో ఏ విషయాల్లో ఎక్కువగా ఉంది వీళ్ళ క్రియేటివిటీ అని కనుక్కొని వాళ్ళకి కానీ ఆ వైపుగా నడిపించామంటే దాంట్లో ఎక్కువ విజయాలు అనేటివి సాధించడానికి అవకాశం ఉంటుందండి పిల్లవాళ్ళలో గుర్తించాలి ఏ విషయాల పట్ల వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఏ విషయాల పట్ల వీళ్ళు ఈ విధంగా క్రియేటివిటీ ప్రదర్శించగలుగుతున్నారు ఎక్కువగా అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి ఒక విద్యార్థి 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చాడంట గుర్తింపు గణన ఎంత లాస్ట్ మనం బిట్స్లో మనం పొదుపు గణన చూసాము పొదుపు గణన ఇప్పుడైతే గుర్తింపు గణన యొక్క ఫార్ములా ఏంటంటే మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 పర్సంటేజ్ కనుక్కోమన్నారు కాబట్టి ఇంటూ 100 కంపల్సరీ మొత్తం మైనస్ తప్పులు అంటే మొత్తం ఎన్ని ప్రశ్నలు దాంట్లో తప్పులు ఎన్ని పోయినాయో తెలిస్తే మనకి ఏమొస్తుంది రైట్ ఆన్సర్స్ ఏంటివో అవి వస్తాయి సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక విద్యార్థి 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు గాను అంటే మొత్తం ప్రశ్నలు ఎన్ని 15 ఓకే ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చాడు అంటే ఇక్కడ ఏమని అర్థము రైట్ ఆన్సర్స్ ఏమని అర్థము 12 అని అర్థము ఇక్కడ ఏమిచ్చారు మనకి ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఆప్షన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చూసుకోవాలి వాళ్ళు ఇచ్చింది ఏమిచ్చారు తప్పు సమాధానం చెప్పినట్టుగా ఇచ్చారా రైట్ సమాధానం చెప్పారు ఇచ్చారా అనేది చూసుకోవాలి ఓకే దాన్ని బట్టి మనం ఫార్ములా అనేది వేసుకోవాలండి ఇక్కడ ఏమిచ్చారంటే 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చాడంట సో మొత్తం మైనస్ తప్పులు అంటే ఏంటంటే ఒప్పులనే కదా అర్థము సో డైరెక్ట్ మనం ఒప్పులు ఆన్సర్ ఇచ్చారు కాబట్టి సో రైట్ అయినటువంటివి 12 సో
100 ఇక మనము శాతంలోకి మార్చాలి కాబట్టి 5 3 5 20 3 4 సో ఆన్సర్ ఏంటండి 4 2 4 20 ఎంత అవుతుంది 80 అనేది అవుతుంది. సో 80% అండి, అంటే మనకు పిల్లవాడు 80% ప్రశ్నలకి ఆన్సర్ అనేది ఇచ్చినట్టు, సమాధానాలు మంచివి రైట్గా ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి చూసుకుంటాము. అదే గుర్తింపు గణనలో ఇది మనకు ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటాము. పొదుపు గణన చూసుకుంటే పొదుపు ఎంత పొదుపు చేశాడు బై మొత్తం ఇంటూ 100. సో క్వశ్చన్లో చూసుకోవాలి వాడు ఇచ్చింది ఏమి ఇచ్చారు, తప్పు ప్రశ్నలు ఇన్ని చేశాడని ఇచ్చాడా, రైట్ ప్రశ్నలు ఇన్ని చేశాడని ఇచ్చాడా అనేది చూసుకోవాలండి. మంచి అలవాట్లను పిల్లల్లో పెంపొందించే నియమం ఏమిటి? ఎన్కరేజింగ్ గుడ్ హ్యాబిట్స్ అమాంగ్ ద చిల్డ్రన్ ఫాలోస్ దిస్ ప్రిన్సిపల్. మంచి అలవాట్లను పిల్లల్లో పెంపొందించే నియమం ఏమిటి కింది వాడిలో? ఆప్షన్స్ ఆప్షన్ 2 అండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఇక్కడ మనకి ఇదొకటి మనకు ఎక్సర్సైజ్ ఎక్కువగా చేపించడం ద్వారా పిల్లల్లో, అంటే ఏమైనా ప్రాబ్లం గురించి అయితేనేమి, క్వశ్చన్స్ గురించి అయితేనేమి, ఓకే నీకు ఇక్కడ హోంవర్క్ ఇవ్వడం కూడా దేని కిందికి వస్తుంది అని చెప్పుకున్నామండి, అభ్యాస నియమం కిందకే వస్తుంది. ఈ విధంగా ఎక్కువగా పిల్లవాళ్ళ చేత ప్రాక్టీస్ చేపించడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇక్కడ పిల్లవాళ్ళు బాగా చేయగలుగుతారు, స్పీడప్గా చేయగలటం అనేది జరుగుతుంది. పర్ఫెక్ట్నెస్ అనేది పిల్లవాళ్ళు రావడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మంచి అలవాట్లు కూడా ఏంటి, రోజు ఈ టయానికి మంచి అలవాటు అంటే రోజు లేసి ఇంతకే లేయాలరా, తెల్లారి ఇంతకే లేయాలి, ఇంతకు బ్రష్ చేయాలి అని చెప్పామనుకోండి, డైలీ వాడు ప్రాక్టీస్ చేసి 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 ఏమవుతుంది, అది ఒక అలవాట్లాగా మారిపోవడం జరుగుతుంది. సో ఏమన్నా మంచి అలవాట్లు కనుక నువ్వు నేర్పించాలి అంటే ఈ విధంగా అభ్యాస నియమాన్ని మనము పాటించామంటే మేలుగా ఉంటుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అందుకే ఇచ్చారు ఇది. కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? మోస్ట్ ఈజీ క్వశ్చన్. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్ అండి. ఎలుక మీద పరిశోధన చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు తారండైక్ ఎవరంటే పిల్లి మీద చేశాడండి. ఇది మనకు యత్నదోష అభ్యసన సిద్ధాంతము. కోహ్లర్ గారు ఎవరు, ఇంకా మనకు వర్దిమరు, కోఫ్కా, కోహ్లర్ చెప్పాం కదా, ముగ్గురు కలిసి మనకు గెస్టాల్ట్ వాదులుగా చెప్పుకుంటామండి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఓకే ఏదైతే ఉందో దాన్ని మనకు తెలియచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ బ్రూనర్ అండి. బ్రూనర్ చూసినట్టయితే బోధనా సిద్ధాంతాన్ని మనకు తెలియచేశాడు. బ్రూనర్ బోధనా సిద్ధాంతం అని చెప్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క లక్షణం కానిది. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క లక్షణం కానిది. దిస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచర్ సెంట్రడ్ అప్రోచ్. అంటే ఉపాధ్యాయుడు కేంద్రీకృతంగా ఉంటాడండి. ఉపన్యాస పద్ధతి ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో ఉపాధ్యాయుని పాత్ర ఉంటుంది. ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటాడు కానీ విద్యార్థి ఓన్లీ వింటూ ఉంటాడు. సో ఉపాధ్యాయుని పాత్ర ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానంలో జరుగుతుందని చెప్తాము. విద్యార్థి పార్టిసిపేషన్ ఏ విధంగానూ ఉండదు. అలాంటివన్నీ మనం ఏమంటామండి, ఉపాధ్యాయ కేంద్రీకృత అని చెప్తాము. ఈ కింద నాలుగిట్లో మూడు అనేటివి ఉపాధ్యాయ కేంద్రీకృతం ఉన్నాయి, ఇంకొకటి విద్యార్థి కేంద్రీకృత అని ఉంది. అంటే విద్యార్థి స్వయంగా పాల్గొని కృత్యం అనేది చేయాల్సి ఉంటుంది. చూద్దాము. ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థికి జ్ఞానం పంపబడుతుంది. ఉపాధ్యాయులు సరైన సమాధానంపై దృష్టి పెడతారు. పిల్లలు ప్రయోగం ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లలు వాళ్ళ సొంతంగా ప్రయోగం చేయడం ద్వారా, అంటే దాంట్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది కదా. సో ఇది మనకి ఏమవుతుంది, విద్యార్థి కేంద్రీకృత అవుతుంది. అభ్యసన కంటే బోధనపై ఎక్కువ దృష్టి ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత ఉద్యమం యొక్క కేంద్రీకృత విధానం యొక్క లక్షణం కానిది ఏది అంటే ఆప్షన్ 3 అండి. ఇక్కడ మనకు పిల్లల ప్రయోగం ద్వారా నేర్చుకుంటారు. ఇది మనకు విద్యార్థి కేంద్రీకృత విధానం కిందికి రావడం అనేది జరుగుతుంది. ఈ మూడు ఏమవుతాయంటే ఉపాధ్యాయ కేంద్రీకృత విధానానికి లక్షణాలుగా చెప్పుకుంటాము. ఉపాధ్యాయు నుంచి విద్యార్థికి జ్ఞానం పంపబడుతుంది. ఓన్లీ పంపబడుతుంది కానీ వాడు అవగాహన చేసుకున్నాడా లేదా అనేది మాత్రం టీచర్ అనేది పట్టించుకోడు ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత విధానంలో. ఉపాధ్యాయులు సరైన సమాధానంపై దృష్టి పెడతారు కానీ, నెక్స్ట్ సెకండ్ వన్ వాళ్ళు సరైన సమాధానం ఇచ్చారా లేదా అనేది దృష్టి పెడతారు కానీ తనకు అర్థమైందా లేదా, ఏ విధంగా అర్థమైంది లేదా, బట్టి కొట్టి చెప్పాడా, సో ఇలాంటివన్నీ పట్టించుకోరు అన్నమాట. అభ్యసన కంటే బోధనపైనే ఎక్కువగా దృష్టి అనేది ఉంటుంది. పిల్లవాడు నేర్చుకోవాలి అనే దానికన్నా ఈమె బోధించడం ఎక్కువగా బోధించాలా లేదా అనే విధంగానే మనకి ఇక్కడ దృష్టి అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ మూడు అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం అండి. ఇది ఎక్కువగా పాటించడం అనేది జరగకూడదు. ఓకే పెద్ద పిల్లలకైతే పాటించవచ్చు కానీ చిన్నపిల్లవాళ్ళకైతే అసలు పాటించకూడదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. కింది వాణిలో ఆనందమయ అభ్యసన అనుభవం కానిది. క్రింది వాణిలో
ఆనందమయ అభ్యసన అనుభవం కానిది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ జాయ్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆప్షన్స్ ఆనందమయ అభ్యసన అనుభవం కానిదంట. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఎక్కాలు బట్టి పట్టడం అండి. పాత్రాభినయం చేసినప్పుడు బాగా ఆనందంగా పిల్లవాడి పార్టిసిపేషన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. కథలు చెప్పడంలోనూ ఉంటుంది, తోలుబొమ్మలాటలో ఉంటుంది. కానీ బట్టి పట్టడం చూసినట్టయితే ఇది మనకు అంత ఆనందదాయకమైనదైతే కాదండి. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కాలు బట్టి పట్టడము, బట్టి పద్ధతి అండి ఇది. స్మృతి విస్మృతులపై ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త. స్మృతి విస్మృతులపై, మెమొరీ అండ్ ఫర్గెటింగ్. నేమ్ ద సైంటిస్ట్ హూ డిడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మెమొరీ ఫర్గెటింగ్. ఆప్షన్స్ ఆప్షన్ 3 అండి. మనకు ఎబ్బింగ్ హాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎబ్బింగ్ హాస్ గారు ప్రయోగాలు చేయడం అనేది జరిగింది ఎక్కువగా. పావలో మనకి ఇవాన్ పావలో అయితే ఎవరు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, స్కిన్నరు. సో ఇది మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఎబ్బింగ్ హాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. భాషా సంబంధ వైకల్యం, లాంగ్వేజ్ డిసేబిలిటీ ఈజ్. భాషా సంబంధంగా వాళ్ళు అసమర్థతగా ఉన్నట్టయితే వాళ్ళకు ఏమున్నట్టు కింది వాణిలో చూసినట్టయితే వైకల్యం. ఏ వైకల్యం అంటే ఆప్షన్ 1 అండి, అఫేసియా. అఫేసియా నెక్స్ట్ మిగతాయి కూడా ఇంపార్టెంట్ అండి. డిస్గ్రాఫియా చూసినట్టయితే, డిస్గ్రాఫియా అంటే మనకు రాయడం అండి. రాయడంలో మనకు లోపంగా ఉన్నట్టయితే డిస్గ్రాఫియా అని చెప్పి చెప్తాం. అంటే రాయడానికి ఇబ్బంది పడుతూ ఉండడము. డిస్ అగ్రాఫియా అంటే ఏంటంటే ఇది కూడా అదే మనకు. పా రాయమంటే మా రాయడము, ఓకే, మా రాయమంటే యా రాయడము. ఈ విధంగా డిఫరెన్స్ అనేది కనుక్కోలేకుండా ఉంటాడు. సో అలాంటివన్నీ మనకు ఆలోపం ఉన్న వాటిని మనము అగ్రాఫియా అంటాము. డిస్గ్రాఫియా అంటే మనకు యాక్చువల్గా చూసినట్లయితే డిస్గ్రాఫియా అంటే రాయడంలో లోపం అండి. పిల్లవాళ్ళకు పుట్టినప్పటి నుంచే మనకు బాల్యం, పుట్టినప్పుడు అని కాదు కానీ బాల్యం నుంచే ఉండడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకు అగ్రాఫియా, అగ్రాఫియా వీటన్నిటికీ చూడండి ఆ అనేది వస్తుంది. అపేసియా, లెక్సియా కూడా, అలెక్సియా కూడా ఉంది, డిస్లెక్సియా ఉంది, అలెక్సియా కూడా ఉంది. ఇందులో ఎలా ఉంటుందంటే పిల్లవాడు రాయడం అనేది రాదు, ఓకే, ఒకటి చెప్తే ఇంకొకటి రాయడము, ఈ విధంగా రాయడంలో లోపాలు అనేవి చూస్తూ ఉండొచ్చు. డిస్లెక్సియా అంటే ఏంటంటే చదవడంలో లోపం, ఓకే, రాసినది పిల్లవాడు చదవమంటే చదవలేకుండా ఉంటాడు. సో ఇది మనకు చదవడంలో లోపము, డిస్లెక్సియా. లెక్సియా అని కనిపించిందంటే మీకు ఇక్కడ చదవడంలో లోపం అని చెప్పాలి. గ్రాఫియా అని కనిపించిందంటే ఇక్కడ మనకు రాయడంలో లోపము, ఓకే, రాయడంలో లోపము. అఫేసియా అంటే మనకి ఇక్కడ అఫేసియా లేదా డిస్ఫేసియా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకు భాషా సంబంధటువంటి వైకల్యం ఇది మనం చెప్పచ్చు. భాషా సంబంధంగా లోపము అంటే మాట్లాడడం అనేది వాళ్ళల్లో లోపంగా జరుగుతూ ఉంటుంది. అంటే మాట్లాడలేకుంటుంది సరిగ్గా, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ మాట్లాడడము ఇలాంటివన్నీ. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ ఇంక లాస్ట్ ఒకటి ఉందండి, డిస్క్యాలిక్యులియా. డిస్క్యాలిక్యులియా అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, మ్యాథ్స్లోనే కదా ఎక్కువ చూస్తూ ఉంటాము. సో మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అనేటివి చేయలేకపోతూ ఉంటారు వాళ్ళల్లో. మనం వాళ్ళని మనం ఏమంటామంటే డిస్క్యాలిక్యులియా అంటామండి. ఓకే, గణిత సంబంధ వైకల్యం కలిగిన వారుగా చెప్పచ్చు. నెక్స్ట్ అండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యము. ఆప్షన్స్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు పెంపొందించడం అండి. విద్యార్థుల మధ్య పోటీని పెంచడానికి కాదు, ఉపాధ్యాయుల మధ్య పోటీని పెంచడానికి కూడా కాదండి. సహిత విద్య కూడా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య కూడా కాదు. విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు పెంపొందించడం కోసమే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది చేయడం అనేది జరుగుతుంది. సిసిఈ, కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆటల్లో నియమాలను పాటిస్తూ ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ ఆడేటువంటి క్రీడ ఏమిటి? కింది వాళ్ళు ఆటలండి. ఆటల్లో నియమాలు పాటిస్తారంట, ఇతరుల అభిప్రాయాలు కూడా విలువిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏకాంతర క్రీడ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆల్రెడీ బిట్ వచ్చింది. ఇక్కడ ఒంటరిగా ఆడుకుంటాడు, పక్కన వాళ్ళతో ఆడడానికి ఇష్టపడదు, వాడు ఒకడే ఆడుకుంటూ ఉంటాడు పిల్లవాడు. ఓకే, ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఆన్సర్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సహకార క్రీడ, సహకార క్రీడ, కోఆపరేటివ్ ప్లే అండి. దీంట్లో ఆటల్లో నియమాలు అనేటివి పాటిస్తూ ఉంటారు. ఏకాంతర క్రీడలో ఆటల్లో ఎలాంటి నియమాలు ఉండవండి. ఇక్కడ మనకి సహకార క్రీడలో అయితే మనకు ఆటల్లో నియమాలు ఉంటాయి, ఇతరులతో కలిసి ఆడుతూ ఉంటాడు కాబట్టి ఇతరుల అభిప్రాయాలు కూడా విలువనిస్తూ ఉండాలి. సమాంతర క్రీడ అంటే పిల్లవాడు ఒకడు వేరేవాడు పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే వాడిని చూసి వీడు కూడా పక్కకు వచ్చి ఆడుకుంటూ ఉంటాడు. వాడిని చూసి ఎలాగైతే ఆడుకుంటున్నాడో వీడు పక్కకు వచ్చి అలాగే ఆడుకుంటే దాన్ని ఏమంటామంటే సమాంతర క్రీడ అని చెప్పి అంటామండి.
ఇది మనకు సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్ఈపీ 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్ కలిగి ఉండే తరగతులు. యాజ్ పర్ ఎన్ఈపీ 2020 ఫౌండేషనల్ స్కూల్స్ హ్యావ్ దీస్ క్లాసెస్. ఫౌండేషన్ స్కూల్స్ కలిగి ఉన్నటువంటి తరగతులు అంట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పీపీ 1, పీపీ 2, ప్రిపరేటరీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు. ఒక రకంగా చెప్పాలంటే నెస్సరీ అంటాం కదా, నెస్సరీ, ఓకే, దీన్ని పీపీ 1 అనుకుంటే, పీపీ 2 ఎల్కేజీ, ప్రిపరేటరీ ఇది యూకేజీ, నెక్స్ట్ పిల్లవాడిని ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి వేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫౌండేషన్ స్కూల్లో ఏం కలిగి ఉంటారు అంటే ఇవి మనకు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పీపీ 1, పీపీ 2, ప్రిపరేటరీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు. క్రింది వాటిని సింగిల్ యూజర్, ఒక వ్యక్తి మాత్రమే ఉపయోగించే వాటినే మనము సింగిల్ యూజర్స్ అంటామండి. సింగిల్ యూజర్ కంప్యూటర్స్ అంటారు. క్రింది వాళ్ళు వేటిని అంటారు? ద ఫాలోయింగ్ ఈజ్ నేమ్డ్ యాజ్ సింగిల్ యూజర్ కంప్యూటర్స్. ఐసిటీ అండి, ఐసిటీకి సంబంధించి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మైక్రో కంప్యూటర్స్ని మనం ఏమంటామంటే సింగిల్ యూజర్ కంప్యూటర్స్గా మనం అందామండి. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, వస్తువు నిష్టతకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే పరిశోధన ఏమిటి? ది ఫాలోయింగ్ రీసెర్చ్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ఆబ్జెక్టివిటీ. వస్తునిష్టత. ఆప్షన్స్ 4 అండి, ప్రయోగాత్మక పరిశోధన. ఇందులో మనకు ప్రయోగాలు చేయడానికి చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులను యూజ్ చేసుకొని మనం ప్రయోగాలు చేస్తాము. అంటే వస్తువు ఏ రిజల్ట్ అయితే ఇస్తుందో అది. సో ఆ వస్తువునే ఎక్కువగా నమ్మడం అనేది జరుగుతుంది. ప్రయోగాత్మక పరిశోధనలో భాగంగా మనం ఇక్కడ వస్తు నిష్టతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంతో మనకు సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ మనకు కంప్లీట్ అయినాయి, 30 బిట్స్ ఈ వీడియో వరకు అయితే. నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరు ఇక్కడ క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. యాప్లో ఆల్రెడీ చాలా వరకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, రాయండి. మీకు బిట్స్ అనేటివి నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.